హాయ్ అండి, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. లోపల కప్స్ పెట్టాను చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో. అంటే మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టినా కూడా అస్సలు ఫెయిల్ అవుదండి. పాత బట్టల మీద కటింగ్ చేసి కుట్టడాలు అవేమీ వదిలేసేయండి, డైరెక్ట్గా కొత్త పీసే తీసుకుని ట్రై చేయండి. నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితేనే మీకు ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇదే కాదు, ఏదైనా సరే ఎవరైతే కటింగ్ చూపిస్తున్నారో స్టిచ్చింగ్ కూడా వాళ్ళ మెథడ్లోనే చేయాలన్నమాట. ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే నేను షేప్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత కామెంట్ అయితే చూశానండి, స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అక్క అని. వెంటనే నేనైతే షూట్ చేశానన్నమాట. షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, మీరు కూడా అలాగే రెడీ చేసుకుని పెట్టేసుకోండి. మెయిన్ డాట్ ఫస్ట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా రావాలండి, తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు నుంచి మళ్ళీ ఇలా స్ట్రేట్గా వేసేసుకుంటే మీకు కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. తర్వాత రెండోది కూడా అంతే అండి. ఫస్ట్ వచ్చేసి ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసేయండి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గరున్న డాట్ ఇలాగా, తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. అంతే సరిపోతుంది. చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మన షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకుందాము. ముందు రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ని ఉక్స్ కట్ పట్టి వైపు పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి, లేకపోతే పీలుకుపోతుంది. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి, ఇలా నీట్గా ఫోల్డింగ్ చేయండి. మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇది రెడీ అయిపోయింది కదా, రెండవ షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే. అయితే ఇలా కుట్టేటప్పుడు ఒక షేప్ బెల్ట్ ఏమో పైనుంచి వస్తుంది, ఇంకో షేప్ బెల్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్ కింద నుంచి వస్తుంది అన్నమాట. కింద నుంచి కుట్టుకుంటాం, అలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు. కరెక్ట్గా రావాలంటే మంచిగా నీట్గా కుట్టుకోవాలన్నమాట, ఎక్కడ కూడా ఉల్టా సీదా చేయకుండా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డింగ్ చేసేసుకోండి, ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మంచిగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వచ్చింది. అయితే నేను ఎడమ చేతి వైపుకి 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను. 3 ఇంచులే ఉండాలండి, ఎక్కువ ఉంటే చూసారా ఎంత ఎక్కువ ఫోల్డింగ్ వస్తుందో, అంత వస్తే బాగోదన్నమాట. 3 ఇంచులు అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసామనుకోండి 1.5 ఇంచ్ అంతా కూడా మన లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. రఫ్ ఇచ్చేసేయండి, రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. అయిపోయింది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని కొంచెం కొద్దిగా ఎక్కువ వచ్చింది, ఇంకో స్టిచ్ వేస్తున్నాను. అలా వేయటం వల్ల మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. పైగా ఇది ప్లెయిన్ క్లాత్ కూడా సాగుతుంది అన్నమాట, అందుకని మనం కొంచెం చూసుకుని కటింగ్ చేసుకోవాలి. నేను ఉక్సు పట్టి కోసం 1.5 ఇంచులు వెడల్పుతోటి ఇలా క్లాత్ అయితే తీసుకున్నాను. 1.5 ఇంచులు తీసుకోవాలని, అప్పుడే బాగా వస్తుంది. పైనుంచి కుట్టుకుంటూ వచ్చేయండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఒక 1/4 ఇంచ్ అంతా వదిలేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలండి. ఇలాగా లోపలికి వెళ్ళిపోయి రఫ్ తీసేసేయండి. ఇలా రఫ్ తీసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఒక గీత ఎక్కువ వచ్చినా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఒకటే గీత, ఏం పెద్దగా ఏమి ఎక్కువ లేదు. ఇది కూడా అయిపోయింది. తర్వాత బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ ఉంటాయి కదా రెండు వైపులా, అది మంచిగా నడుం దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి. నేను చెప్పినట్టు స్టిచ్ చేయండి, ఓకేనా? మళ్ళీ ఏది మార్చకండి. ఇలాగా స్టిచ్ చేయడం వల్ల నడుముకి కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ కొంచెం లైట్గా ఇలాగ క్రాస్ తీసుకోవాలి. కింద పట్టి అతకడానికి ఎంత అయితే ఖర్చు కావాలి అంత వదిలేసుకుని క్రాస్గా కటింగ్ చేసుకుంటే మీకు ఏంటంటే మంచి ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట. సైడ్కి కిందకి జారిపోయినట్టు అలా ఉండదు, మంచి నడుము దగ్గర షేప్ వస్తుంది.
ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా కటింగ్లో కోర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే కుట్టేటప్పుడు నడుము దగ్గర పట్టి అతికేసుకోవచ్చు అని, అదే అన్నమాట ఇది. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా నీట్గా రెడీ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. పైనుంచి పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి, ఇలాగా సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఒక చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి, అంతే. ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏడుం పావు వచ్చింది నడుము లూజు ఒక సైడు, సో ఏడుం పావుకి మార్కింగ్ అనేది వేసేసుకుందాం. నడుము లూజు నాలుగు భాగాలు చేసుకుని ఏడుం పావు అలాగా అన్ని చోట్ల పెట్టేసుకుందాము. ఇప్పుడు మన షోల్డర్స్ని జాయిన్ చేసుకుని సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నానండి. అంటే ఇదే క్లాత్ తోటి పైపింగ్ అన్నమాట. పైపింగ్ వేయటం వల్ల భుజాలు అన్నవి సాగిపోవన్నమాట. ప్లెయిన్ క్లాత్ కదా, సాగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం పైపింగ్ వేసుకుందాం అనుకోండి, మనం ఎలాగైతే కుట్టినప్పుడు ఉందో మూడు నాలుగు సార్లు వేసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేయండి, నెక్ దగ్గర పాదమించి డిఫరెన్స్ తోటి స్లోప్ ఇవ్వండి, షోల్డర్లోకి కలిపేసుకోండి. దీనివల్ల భుజాలు జారవు, మనకి ఉబ్బెత్తుగా కూడా లేచినట్టు రాదన్నమాట. నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టుకుని స్ట్రెయిట్గా కుట్టు వేసేసుకుని నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, నెక్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసేసుకున్నానండి. ఫోల్డింగ్ చేసుకుని ఇలాగా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఎక్కడ కూడా సాగదీయకూడదు అన్నమాట. బాగా ప్లెయిన్ క్లాత్లు సాగిపోతాయి, ఇట్టే బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా సాగిపోతాయి. అందుకనే మనం కొంచెం కుట్టుకునేటప్పుడే జాగ్రత్తగా కుట్టుకోవాలి. నెక్కకైతే పైపింగ్ వేస్తేనే బెస్ట్ అండి, సెల్ఫ్ పైపింగ్ వేయాలి. చాలామందికి నచ్చదు అన్నమాట పైపింగ్ అనేది. అప్పుడు సెల్ఫ్ పైపింగ్ వేసుకుంటే బయట కనిపించదు, అది పైపింగ్ లాగా ఉండదు. సో అలా అన్నమాట. లేదు మాకు పైపింగ్ కనిపించాలనుకుంటే మనకి ఇక్కడ రెడ్ కలరు కన్నా హ్యాష్ కలర్ ఉంది కదా, అది వేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ ఒక పావించి వదిలేసుకుని నీట్గా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి, సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుని 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి, బాగా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఫిట్టింగ్ అనేది. ఇక 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. మనం పైపింగ్ ఎలా కుడతాం అంతే, ఇంకేం లేదు తేడా. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి, సాగదీయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి, ఇలా మొత్తం కూడాని ఇలాగా చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ, మీకు పైపింగ్ ఇంకా క్లియర్గా కావాలంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. ఇలా అన్నమాట, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా వచ్చేయాలి. ఇక థ్రెడ్ కట్ చేసేసుకుని ఈ పావించి ఉంచుకున్నాం కదా, ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. రెండో సైడ్ కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు స్టిచ్ వేసేసుకున్నా పర్లేదు. నేనైతే స్టిచ్ వేసేస్తాను, డైలీ వేర్ శారీ మీద బ్లౌజ్ అంట. పైపింగ్ వేసిన తర్వాత రెండో సైడ్ హెమింగ్ కన్నా నేను కుట్టు వేస్తే కొంచెం ఎక్కువ రోల్ వస్తుంది అన్నమాట, ఎక్కువ యూజ్ చేస్తారు కదా అందుకుని. ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఒక సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి, ఇక్కడ పాదమించి డిఫరెన్స్ తోటి. పట్టీ కోసం నేను స్కేల్ అంత మందంతో మార్కింగ్ వేశాను, మీరు ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే చూడండి, మార్నింగే పెట్టాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ వచ్చేటట్టు చూడండి. నేను మార్కింగ్ వేసుకున్నాను కదా, ఫ్రంట్కి ఫ్రంట్ రావాలన్నమాట. మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి, ఓకేనా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాకూడదు, మొత్తం కూడా లాగేసినట్టు వస్తుంది హ్యాండ్ దగ్గర ముడతల కింద. ఒకవైపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మన వైపుకి ఒక కుట్టు వేయండి. అటో కుట్టు ఇటో కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. అలాగొస్తేనే మీకు హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. కుట్టేటప్పుడు ఏం అనిపించదండి, వేసుకున్న తర్వాత ఏమైనా తెలుస్తుంది రిజల్ట్. సో నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తాను, మీరు కూడా ఇలాగే చేయండి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి రెండోది, రెండో హ్యాండ్ కూడా సేమ్, ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ రావాలన్నమాట. ఇక మిడిల్లో చిన్న టక్ పెట్టాం కదా, అది షోల్డర్ దగ్గర రావాలి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి,
రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడాని ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం. ఇక్కడ నెక్ దగ్గర కొంచెం కుట్టు పడలేదు. సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు, కరెక్ట్గా రాదు. మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ అన్నా సరే బ్యాక్ పార్ట్ని అంటే బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచే మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. సగం కింద ఫోల్డ్ చేశాను. పాత ఒక 6 ఇంచులు అనమాట, 5.7 హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు 7.6, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి 7.6కి మార్కింగ్ వేసుకోండి. మీరు కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో కూడా మార్కింగ్ వేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది, ఎక్కువ తక్కువ ఏం రాలేదు. కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పుకుని పక్కనే పాదమించితోటి ఇంకొక స్టిచ్చు, మళ్ళీ ఇంకొక స్టిచ్చు, ఇలాగా అంతే. సైడ్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఎగస్తున్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా, మనం ఆల్రెడీ ఒక సైడ్ కుట్టు ఉంచుకున్నాం కదా, దాని ప్రకారమే మెజర్మెంట్ చేసేయచ్చు. అయితే కొంతమందికి ఏంటంటే ఒక సైడ్ లావుగా ఉంటారు, ఇంకొక హ్యాండ్ సన్నగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ముందే చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్లో, ఒకసారి టేప్తో కొలుచుకుంటే తెలిసిపోతుంది. నాకు అలాంటి కస్టమర్లు ఇద్దరు ఉన్నారండి, ఆ ఇద్దరిది కూడా నేను రాగానే చూసుకుంటానన్నమాట ఇంకొకసారి. మిగతా వాళ్ళందరికీ రెండు హ్యాండ్స్ సమానంగానే ఉంటాయి. ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోండి. కార్నర్కి అంటే కింద లేయరు పైన లేయరు కలిసిన చోట ఇంకో కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తే క్లాత్ కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు ఏదైనా సరే ఎక్కడైనా వీడియో చూసినా కూడా ఎవరి మెథడ్లో కట్ చేస్తున్నారో వాళ్ళ మెథడ్లోనే స్టిచ్ చేయాలన్నమాట. సో నా మెథడ్లో మీరు బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం నా మెథడ్లోనే స్టిచ్ చేయండి. అప్పుడు మీరు సక్సెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ మీకు కూడా ఇంకా బాగా టిప్స్ అనేవి తెలుస్తాయి. నచ్చితే లైక్ చేయండి వీడియో.